హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనం నిన్న చెప్పినట్టుగా పూర్తిగా రావడం జరిగింది. ఇప్పటికే మీరందరూ కూడా చూసి ఉన్నారు. మరి నేను అందరికీ తెలిసిన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా చూసి ఉన్నారు. కాబట్టి నాకు తెలిసింది, నాకు వచ్చింది చెప్పడం కాకుండా మీకు ఏది అవసరమో అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి దీంట్లో మీరు కనుక చూసుకుంటే ఈ సిలబస్, మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సిలబస్ గురించి ఎలాంటి మార్పులు లేవనే అంశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈసారి బైలింగ్వల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కొన్ని సబ్జెక్టులలో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈసారి బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేటువంటిది 46 పెరగడం జరిగింది, అదేవిధంగా కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్జీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని వస్తాయి అని క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఫీజు డేటు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. మనకు ఎగ్జామ్ డేట్ ఇప్పటికీ ఇవ్వకపోవడానికి గల కారణం గ్రూప్ 1 ముందు పెట్టాలా తర్వాత పెట్టాలా, మరి స్కూళ్ళల్లోకి ప్రారంభించే నాటికి ఉపాధ్యాయులు వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ రెండు అంశాలు మాత్రమే లేట్ కావడానికి కారణమైంది. మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, టెట్ గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం లేదు, టెట్ మ్యాక్సిమం లేదు. ఇప్పటికీ చాలామంది ఆశపడుతున్నారు, కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు, ఆ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు, టెట్ క్వాలిఫై ఉండాలి. మరి ఇది క్లారిటీ. మరి ఇప్పుడు మీ పని మొదలైంది, ఇంతవరకు మీరు ఖులాసాగా ఉండొచ్చు కాక, కానీ సిలబస్ ఎక్కువ ఉందనే విషయం మీకు తెలుసు. మరి సిలబస్లో చాలామంది సైకాలజీ తీసేస్తారేమో, ఫిలాసఫీ తీసేస్తారేమో, సోషాలజీ తీసేస్తారేమో, ICT తీసేస్తారేమో అని చాలా చర్చలు జరిగాయి. బట్ ఇంతవరకు సిలబస్ అయితే మారిన దాఖలాలే లేవు. మరి చాలామంది ఫిలాసఫీ తీసేయాలి, సైకాలజీ తీసేయాలంటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను, సైకాలజీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ తెలిసిన అంశాలే, చదివిన అంశాలే కాబట్టి రివిజన్ చేసుకొని వచ్చే 5 బిట్స్లో పెట్టేస్తారు, ఈజీగా కొట్టేస్తారు. అదే ఫిలాసఫీ తీసుకుంటే మంచిగా తత్వవేత్తల గురించి లిమిటెడ్ మ్యాటర్ ఉంది, ఆ లిమిటెడ్ మ్యాటర్ని కూడా మీరు సింపుల్గా చేసేస్తారు, రైట్? మరి ఇప్పటికైనా మీరు టైం టేబుల్ పెట్టుకోండి. దయచేసి మీరు పలానా టైంలో పలానా సబ్జెక్టు కనుక పూర్తి కాకపోతే, మరి 5 రోజులు కనుక టైం టేబుల్ వేసుకొని విఫలమైతే ఆ వ్యక్తికి విజయం తక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. టైం టేబుల్ వేసి అన్ని సబ్జెక్టులకు సమపాలల్లో మీరు కేటాయించాలి. ఇప్పటి నుండి మీకోసం కంటెంట్ వీడియోలు పెడతాను, ఇప్పటి నుంచి మీకోసం ఉచిత పరీక్షలు పెడతాను, ఇప్పటి నుండి మీకోసం 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. ఇప్పటికే మీకు తెలుసు విద్యార్థి పదాలు గరిష్టంగా 2 రాష్ట్రాల్లో ఎవరికి ఊహించినంత దూరంలో విద్యార్థులు తీసుకున్నారు, బాగా వింటున్నారు, బాగా చదువుతున్నారు, వెంటనే ఎగ్జామ్ రాస్తున్నారు. సారీ, CBT మోడల్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. CBT మోడల్ అంటే ఎక్కువ పేపర్లు, ఎక్కువ అంశాలు, ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎగ్జామినర్ అనే వ్యక్తి కాస్త ఖచ్చితంగా ఎక్కువ పుస్తకాలు చూస్తారు. మరి మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ముందే చెప్తాను, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీ అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. అది 2017 డిఎస్సీ, 18 డిఎస్సీ అయినా సరే చరిత్ర సృష్టించింది మన ఈ మాటలు కావు మార్కులు అన్న చిందంగా. పాఠం చెప్పడం కాదు, పాఠాన్ని అర్థం చెప్పించడం, పాఠాన్ని సులభతరం చేపించడం. పాఠం బాగా చదివితే ఉద్యోగం రాదండి, పాఠాన్ని గుర్తుపెట్టుకొని గుర్తుపడితే ఉద్యోగం వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ప్లస్ రివిజన్ చేయాలి, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి సాధ్యమైనంత తొందరగా మిత్రులారా అప్లై చేయండి, ప్రపంచానికి కనపడకండి. ఇంకా పోటీ ఎక్కువ ఉంది, పోటీ ఎక్కువ ఉంటే ఎక్కువ భయపడకూడదు, ఎక్కువ చదవాలి. మరి పుస్తకాల సేకరణలో కూడా పర్ఫెక్ట్ మెటీరియల్ అనేటువంటి గ్యాదర్ చేసుకోవడం అనేటువంటివి అద్భుతమైనటువంటి అంశం. మరి ముఖ్యంగా ఎస్జీటీ అభ్యర్థులకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను, వాళ్ళు చాలామంది తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతున్నారు, 100% ఇది నిజం, చదవాలి కూడా, కానీ ప్రాక్టీస్ బిట్స్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే దానికి తగ్గ ప్రాక్టీస్ బిట్స్ కోర్సు లేదు కాబట్టి. అతి త్వరలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి ఎక్స్పర్ట్స్, మాటల ఫ్యాకల్టీ కాకుండా మార్కుల ఫ్యాకల్టీకి సంబంధించి వారందరూ కూడా మీకు ప్రశ్నాపత్రాలు తయారు చేసి యాప్లో పెట్టబోతున్నాం, అద్భుతమైన కోర్సు కాబట్టి. ఈ నెల 15 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ కోర్సు వస్తుంది. ఏ టాపిక్ అయినా తీసుకోండి, అది సిలబస్ ప్రకారం నీట్గా ఆ టాపిక్ చదివినప్పుడే మన యాప్లో ఎగ్జామ్లు ఉంటాయి. మీకు తెలుసు మనం ఎగ్జామ్స్ ఎలా పెడతాం, ఒక పర్టికులర్ టైం పెడతాం, ఆ టైంలోనే ఎగ్జామ్, ఆ టైంలో 1000 మంది రాస్తారు, మరియు ఆ టైంలోనే రిజల్ట్ అనౌన్స్ చేస్తాం, బాగా ఎంకరేజ్గా ఉంటుంది, పేపర్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. మరొక ముఖ్య అంశం,
మరొక ముఖ్య అంశం, విద్యా దృక్పథాలకు సంబంధించి 32 పుస్తకాలను గ్యాదర్ చేసి నేను ప్రాణం పణంగా పెట్టి మీకోసం ఒక అద్భుతమైన పుస్తకాన్ని తయారు చేశాను. పేపర్ ఎప్పుడే కానీ మనం అనుకున్నట్టు రాదు, ఎవరు చెప్పినట్టుగా రాదు, కాబట్టి ఎలా వచ్చినా సరే మనం చేయాలి. కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవాలి. మీరు చదవలేరు, మేము చదువుతాం, మేము చదివి మీకు సులభతరం చేస్తాం, చేసి పెట్టాము యాప్లో. మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినాలి, పుస్తకం చదవాలి, వెంటనే ప్రాక్టీస్ చేయాలి, డౌట్ వస్తే వెంటనే మాకు మెసేజ్ చేయాలి, మేము వెంటనే క్లారిఫై చేస్తాం. 10 మార్కులకు సంబంధించి మీకు తెలుసు, ఫిలాసఫీ, సోషాలజీ, ICT, సైకాలజీ, ఇవన్నీ చెప్పిన అనుభవం మనకే ఉందని గర్వంగా చెప్తున్నాం. ఎవరు చెప్పినా చదివి చెప్పాలి, చదువుకుని చెప్పాలి. కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్, కాబట్టి విద్యార్థులకు ఈ 10 మార్కులు నాకు వదిలేయండి. నేను పదే పదే చెప్పాను మీకోసం, యాప్లో ఉన్న వీడియోలను అన్లాక్ చేసి పెడుతున్నాను ఉచితంగా, అన్లాక్ చేసి పెడుతున్నాను ఉచితంగా. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ డెప్త్ తెలియాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియాలి, కాబట్టి మొత్తం సబ్జెక్టును మీకు అవలీలగా అందిస్తాము, అందుబాటులో ఉంటాం. కాబట్టి కేవలం 399 రూపాయలకే, కేవలం 399 రూపాయలకే మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 399 రూపాయలకే మీకు ఒక మెంటర్గా మీరు ఒకసారి కంటెంట్ ఓపెన్ చేయాలి. కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ విద్యా దృక్పథాలు అని ఉంటుంది. టీఎస్ విద్యా దృక్పథాలు మొత్తం టాపిక్స్ ఏంటండి, చాలామందికి టాపిక్స్ తెలియదు, బుక్స్ తెలియదు. ఒక్క సమాచారం, ఒక టాపిక్, ఒక కమిషన్, చాలా పుస్తకాల్లో ఉంటుంది. అది ఆ ప్రయోగం చేయకండి. ఇప్పటికే విజేతలందరికీ తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకొని చివరిగా మన పుస్తకానికి వచ్చారు, మన కోర్సుకు వచ్చారు. ఎందుకంటే కవర్ చేస్తామని నమ్మకం, ధైర్యం. క్లాస్ వినాలి వెంటనే, ఒక టాపిక్ తీసుకుంటే క్లాస్ వినాలి వెంటనే, ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే CBT మోడల్, మన యాప్లో ఎగ్జామ్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాం, ర్యాంక్ కూడా తెలుస్తుంది మిత్రులారా. ఈ కేవలం 399 రూపాయలకి ఇస్తున్నాను, అది కూడా మనకు రాబోయే పండుగ వరకు. కాబట్టి దయచేసి శివరాత్రి వరకు అందరూ ఉపయోగించుకోండి. మరొక విషయం, చాలామంది బుక్స్ గురించి, బుక్స్ కొంత షార్టేజ్ ఉన్న మాట వాస్తవమే, అయినప్పటికీ అందుబాటులో తీసుకొస్తాం. మీరు మిగతా సబ్జెక్టులకు ఏదైనా చదవండి, మన విద్యా దృక్పథాలు ఖచ్చితంగా చదివిన తర్వాతనే వేరే చదవండి, డెప్త్గా ఉంటుంది. మరి ఈ టైంలో మీరు డెప్త్గానే చదవాలి, రెడీమేడ్ వద్దు, ఇన్స్టెంట్ వద్దు. ఇన్స్టెంట్ ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ కాఫీలాగానే మిగిలిపోతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడ పుస్తకాన్ని మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే వచ్చేస్తుంది. మరొక విషయం, మీకు ఏ సబ్జెక్టు పైన సరే డౌట్ ఉంది, ఏం చేయాలో తోచట్లేదు, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి, మరి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము, మరి మేము మానేయాలా వద్దా, ఎగ్జామ్ ఎప్పుడు నడుస్తుంది, మరి ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో చదవాలి, మరి ఎక్కడ కూర్చొని చదవాలి, ఇలాంటి అన్ని సమస్యలు ఉండొచ్చు. కాక ఒక సైకాలజిస్ట్గా, ఒక డాక్టర్ చేసిన వ్యక్తిగా మరి మీకు అందుబాటులో మా అనుభవాన్ని ఉపయోగించుకోండి. మన యాప్లో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని వెంటనే చాట్ బాక్స్లో మా ఫోటో ఉంటుంది, అక్కడ మెసేజ్ పెట్టండి, మమ్మల్ని ఉపయోగించుకోండి. మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా అన్లాక్లో ఉంటాయి, అన్లాక్లో ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలని నీట్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఉదయం పూట ఒక 2 గంటలు విద్యా దృక్పథాలకు టైం వేయండి. ఈజీగా సిలబస్ పెద్దగా ఉందని ఆలోచించకండి, చక్కగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరిగింది. అది తత్వవేత్తలైనా, అది సైకాలజీ అయినా, అది విద్యా దృక్పథాలైనా, అది ICT అయినా, అది సోషియాలజీ అయినా సరే. కాబట్టి ఇప్పటికీ మనకు సమయం ఉంది, టైం వస్తే మళ్ళీ టైం ఉండదు. కాబట్టి మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మీకు ముందే చెప్పాను, మరి ఆన్లైనా ఆఫ్లైనా కోచింగా వెళ్ళాలా అవుదా. ఒకటి, వింటే జాబ్ రాదు, చదివితే జాబ్ రాదు, విని చదివితే జాబ్ వస్తుంది, తక్కువ వినాలి ఎక్కువ చదవాలి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ద అల్టిమేట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. మీరు ఎన్నో బాధలు పడి ఉన్నారు, కానీ అవకాశం వచ్చింది, అవకాశాన్ని అదృష్టంగా భావించి మనం ఉద్యోగం సాధిస్తాం. మీ ఉద్యోగ సాధనలో మీ వెంట ఉంటాం. మన ఛానల్ని మీరు ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే, అది సైకలాజికల్ మరియు ఎడ్యుకేషనల్ సమస్య వచ్చినా సరే మేము ఉంటాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటారు, ఉద్యోగాన్ని సాధిస్తారు, ఆ ఉద్యోగుల సాధనలో నన్ను కూడా జతకట్టేలా చేస్తారు, పూర్తి నమ్మకం ఉంది. మీరందరూ కూడా ఉచితంగా వీడియోలు చూడండి. ఆ త్వరలో ఎగ్జామ్ సిరీస్ PIE స్టార్ట్ కాబోతుంది మిత్రులారా, కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.